ఏమాత్రం ఆలస్యం చేయకుండా మస్కట్ వెళ్లే ప్రయత్నం మొదలుపెట్టాను. ఫోన్ చేయను. అవునండి. అంతా సవ్యంగా జరుగుతుంది అనుకుంటున్న సమయంలో నేనొక అడుగు ముందుకేశాను అనుకునే లోపే నా దురదృష్టం రెండడుగులు వెనక్కి లాగింది. వెనక్కి వెళ్ళడం తప్పితే నా దగ్గర ఇంకో దారి లేదు. జేబులో పైసా లేదు. చేసేదేమీ లేక దగ్గరలో ఉన్న స్టేషన్కి చేరుకున్నా. ఎలా తగ్గుతున్నావో, ఆ డొక్కలు చూడు ఎలా ఎండిపోన్నాయో. వద్దు స్వామి, ఆ పాడు గంజాయొద్దు, అది తాగి తాగి నా పెనుడు చచ్చిపోన్నాడు. పిచ్చి రక్తాలు, జనన మరణాలు నీలాంటి మానవులకు మీకు ఒకే ప్రాణము ఒకే దేహము. కానీ నేను అలా కాదు, నాకు పరకాయ ప్రవేశము తెలుసు. ఈ దేహము శిథిలమైన మరుక్షణము, నా ఈ ఆత్మ మరో దేహములోకి ప్రవేశిస్తుంది. నిజమా స్వామి? అవును రక్తాలు, నేను ఈ కాలము నాటి వాణ్ణి కాదు, ద్వాపర యుగము నాటి వాడను. శ్రీకృష్ణుడు, బలరాముడు, విచారణుడు, వసంతుడు, నేను, మేమందరము ద్వారకులు గోవులు కాసుకుంటూ ఆనందంగా ఉండేవాళ్ళం. కొన్ని వేల దేహములు మార్చి ఇప్పుడు ఈ దేహములోకి చేరాలి. రక్తాలు, నువ్వు అనవసరంగా నా ఆరోగ్యం గురించి కంగారు పడకు. ఇంకా నువ్వు పో. ఏటో స్వామి, గంజాయి మానమంటే మాకు అర్థం కాని కథలన్నీ చెప్తావు. సర్లే, ఇదిగో కనీసం ఇడ్లీ అన్నా తిను, వస్తాను. ఏటో పిచ్చిమాలకు. ఆ బైరాగి చెప్పిన పిట్ట కథ విన్నాక ఇంత బాధలోనూ నాకు నవ్వు వచ్చింది. నక్సల్ లీడర్ సార్ వీడు, అది ఏళ్ళ తర్వాత దొరికాడు. నాకేం తెలీదు. రాకెట్ లాంచర్లతో లాంచీలు లేపేస్తారా మీరు? వైజాగ్ సార్, నేను ఏటీఎం సెంటర్ గార్డ్ని. మన వాళ్ళని 10 మందిని చంపాడు సార్, ఇక్కడే సార్. సార్, రాంగ్ ఐడెంటిటీ సార్. అసలు వాడిని మన సెకండ్ పార్టీ శంకర్పల్లి రైల్వే స్టేషన్ దగ్గర అరెస్ట్ చేశారు. వాడిని మన హెడ్ క్వార్టర్స్ తీసుకెళ్తున్నా. మరి వీడు తెలీదు సార్. అదండి, చలో చలో. సార్,
అసలేం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఏ తప్పు చేయని నన్ను గుడ్డును బాదినట్టు బాదారు. కానీ పోలీసుల ముందే పబ్లిక్గా గంజాయి తాగుతున్న ఆ బైరగ్గాడికి మాత్రం అందరూ దండాలు పెట్టి డబ్బులు వేసి మరీ వెళ్ళారు. ట్రాన్స్ప్లాంట్ చేయాలి. నేను చచ్చిపోతానన్న అన్న. పిచ్చి రత్తాలు, నేను చచ్చిపోలేదు రత్తాలు. నీకు రాత్రే చెప్పాను నాకు పరకాయ ప్రవేశం తెలుసు అని. ఆ దేహం తుచ్చమైపోయింది, అందుకే ఈ దేహంలోకి ప్రవేశించాను. స్వామి నిన్ను నాతో అన్నాడు పరకాయ ప్రవేశం చేస్తానని. నా పెట్టి దాన్ని నేనే నమ్మలేదు. నాతో మాట్లాడినాను స్వామి. నిజంగా దేవుడు స్వామి రాములూరు ఫ్రెండ్ అంటారా? రాముడు కాదా, కృష్ణుడు ఫ్రెండ్ అంట. నిన్నే నాతో అన్నాడు త్వరలో ఇంకో బాడీలో మారిపోతానని. పరిస్థితుల ప్రభావం వల్ల మనుషులు రాక్షసులుగా మారతారని విన్నాను, కానీ అదేంటో. నేను మాత్రం చిత్రంగా దేవుణ్ణి అయ్యాను. ఒకరిద్దరు కాదు, కొన్ని వేల మందికి. దానికి ప్రతిఫలంగా వాళ్ళిచ్చింది 8.5 లక్షలు. ఇంకొక 1.5 లక్షలు, 10 లక్షలు పోగావు గానీ ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. కలెక్షన్ ఎంత? 20 రేంజ్ లో ఉందయ్యా నీ కలెక్షన్. ఇదే స్పీడ్లో ఇంకో 5 ఏళ్ళు సంపాదిస్తే అంబానీ అంత వాడి అవుతుంది. ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇది జనం డబ్బు. డబ్బే సర్వ పాపాలకి బాధలకి కారణమని నువ్వు జనానికి చెప్తున్నావు. పిచ్చి జనం, అది నమ్మి ఆ డబ్బు నీకిస్తున్నారు. నువ్వేమో దోచుకున్నది లెక్క పెట్టుకుని దాచిపెట్టుకుంటున్నావు. దోచుకోవటం ఏంటి, దాచుకోవటం ఏంటి? ఇది నా కోసం కాదు, లోక కళ్యాణం. ఆపరా.
ఈ సొల్లు కబుర్లన్నీ నీ దగ్గరకు వచ్చే గాళ్ళకి విఐపి గాళ్ళకి చెప్పు. నువ్వేమిటో, నీ కహానీ ఏమిటో మొత్తం నాకు.